హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విత ఫ్యాషన్స్ అండ్ కిడ్స్ ఫుడ్. ఈరోజు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్లో పాలకూర పకోడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామండి. అచ్చు బయటకున్న పకోడా ఏ విధంగా ఉంటుందో అలాగే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంది. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మీ ఇంటి చుట్టుపక్కల వరకు ఈ స్మెల్ వచ్చేస్తుందండి. అంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. దీనికోసం ఒక కప్పు పాలకూరని కట్ చేసి తీసుకున్నాను, అలాగే ఒక ఆనియన్ని కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత ఒక పచ్చిమిర్చి, కట్ చేసినటువంటి అల్లం ముక్కలు, కట్ చేసిన వెల్లుల్లి ముక్కలను ఒక హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకోవాలండి. తర్వాత కొత్తిమీరని కూడా తీసుకోవాలి. అదేవిధంగా హాఫ్ స్పూన్ జీలకర్రని, హాఫ్ స్పూన్ చాట్ మసాలాను తీసుకోవాలండి. చాట్ మసాలాని అసలే మిస్ చేయకూడదు. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని, హాఫ్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల రైస్ ఫ్లోర్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. ఈ శనగపిండిని నేను 6 స్పూన్లు తీసుకున్నాను. ముందుగా 2 స్పూన్లు ఇప్పుడు వేసేసి కలిపేసుకుంటున్నాను. పొడి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కాస్త మళ్ళీ పౌడర్ని వేసేసి కలిపేసుకోవాలి. నేను 2 స్పూన్లు ముందుగా కలుపుకొని తర్వాత 4 స్పూన్లని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నానండి. ఇవన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, పొడి పొడిగా అయిపోయింది కదా. ఇలా అయిన తర్వాత దీంట్లో కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పట్టవండి, జస్ట్ తడుపుకుంటే సరిపోతుంది. పాలకూర ఆనియన్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ రెండింటిలో వాటర్ వచ్చేస్తాయండి ఇలా కలుపుతూ ఉంటే. అందుకని వాటర్ని చూసి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి. అలా అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా పిండి ప్రిపేర్ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని గ్యాస్పై పెట్టేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి. బాగా వేడైన తర్వాత ఇలా పొడి పొడిగా వేసుకోవాలి. పొడి పొడిగా వేసుకుంటే ఈవెన్గా ఫ్రై అయిపోయి అచ్చం బయట మనం కొనే పకోడీ ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాగే వస్తుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా పొడి పొడిగా వేసుకోవడం వలన లోపల పచ్చిగా ఉండకుండా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు శనగపిండి చాలా తక్కువనే అవసరం అవుతుంది, అలాగే వాటర్ కూడా చాలా తక్కువ యూజ్ అవుతాయండి. చూడండి, ఇలా కలుపుతూ పకోడీని ఫ్రై చేసుకుంటే చాలా ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయాలి. చూడండి, అచ్చు బయట కొనే పకోడీలానే ఉంది కదా. ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి లేదా ఎవరైనా గెస్ట్లకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. అచ్చం బయట కొన్న పకోడీలానే ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియజేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.